చెప్పింది చేస్తాం, చేసేదే చెప్తాం, మాట తప్పేది లేదు, మడమ తిప్పేది లేదు అన్నట్టే సూటి పెట్టుకొని పోతున్నాడు సీఎం జగన్ సారు. ప్రచారం దుమ్ము లేపుతున్నాడు, కూటమి లీడర్లంతా కుతకుత ఉడికేటట్టు ముచ్చట్లు చెప్తున్నాడు. మీకు మంచి జరిగితేనే ఓటేయ్యుర్రి అని ధైర్యంగా ప్రజలను అడుగుతున్నాడు. దమ్మున్న నాయకుడు అంటే ఎట్లుంటాడో చూపిస్తున్నాడు. అందుకే సార్ వస్తున్నాడంటే చాలు, పబ్లిక్ గట్లు దెంపుకున్న గంగ లెక్క పోటెత్తుతుర్రు. చౌరస్తాల మైకుల మూత మోగుతున్నది. అంతనాడు లేదు, ఇంతనాడు లేదు, సంతనాడు పెట్టిందట ముంత అంత కొప్పు. ఉన్నప్పుడేమో ఊళ్ళేలిండ్రు, ఇక ఇప్పుడు అవకాశం ఇస్తే చేస్తారట అని పొత్తులు కూడిన ముగ్గురు దోస్తులను సీఎం సారు పొట్టు పొట్టు అరుచుకున్నాడు. నాయకుడు అంటే నమ్మకం ఉండాలి, మాట చెప్తే మడమ తిప్పొద్దు, పబ్లిక్ల నమ్మకం సంపాదించుకోవాలి అన్నట్టు మాట్లాడిండు. చంద్రాలకు ఓటేస్తే అందరు చెట్లు పట్టినట్టే, అందుకే అస్సలు మోసపోకుర్రి అని చెప్పుకొచ్చిండు సారు. బాబు, ఓ చంద్రబాబు, నువ్వు పేదలకు చేసిన మంచి ఏమిటి అంటే నీ దగ్గర నుంచి సమాధానం లేదు. పాత మేనిఫెస్టోను నువ్వు అమలు చేసావా అంటే నీ దగ్గర నుంచి సమాధానం రాదు. మరి నీ కొత్త మేనిఫెస్టోకు విశ్వసనీయత ఏమిటి, విలువ ఏమిటి అంటే దానికి సమాధానం రాదు. ప్రజలకు జవాబు చెప్పకుండా జగన్ను తిట్టి 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 పెడితే అయ్యా చంద్రబాబు ఏమి ప్రయోజనమయ్యా చంద్రబాబు అని సందర్భంగా వీళ్ళందరికీ కూడా చెప్తా ఉన్నా. 2014లో కూడా ఇప్పుడు పొత్తుల సంసారం చేస్తున్న ముగ్గురు దోస్తులే గప్పాలు కొట్టిర్రు. అప్పటి హామీలు గుర్తున్నాయా, అప్పట్లో చేస్తామన్నాయన్నీ చేసిండ్రా అని లిస్టు చూపెట్టుకుంటా మరి పబ్లిక్ ను అడిగిండు సారు. రైతు రుణమాఫీపై మొదటి సంతకం చేస్తానన్నాడు. 87,612 కోట్ల రూపాయలు రైతుల రుణాలకు సంబంధించిన మాఫీ చేశాడా అని అడుగుతా ఉన్నాడు మీ అందరితో కూడా. రెండు చేతులు పైకెత్తాడు, ఇలా 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 ఇందులో చెప్పిన రెండో హామీ, ఇందులో చెప్పిన రెండో హామీ పొదుపు సంఘాల రుణాలన్నీ రద్దు చేస్తానన్నాడు. 14,205 కోట్ల రూపాయలు కనీసం ఒక్క రూపాయి అయినా కూడా పొదుపు సంఘాల రుణాలను మాఫీ చేశాడా అని అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా. రెండు చేతులు పైకెత్తాలి, ఇలా 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 ఇలా. ఉత్తుత్తి గప్పాలు వచ్చి ముగ్గురు దోస్తులు కలిసి పబ్లిక్ ను గంప కింద కూరలను కమ్మినట్టు కమ్మిండ్రు. ఈసారి మాత్రం అసంటి పప్పులు ఉడకవు అన్నట్టే గరమైండు సారు. ఇంటింటికి ఉద్యోగం అని చెప్పిండ్రు, నిరుద్యోగులకు సాయం అన్నారు, ఇచ్చిండ్రా అని అడిగిండు. ఇంటింటికి ఒక ఉద్యోగం ఇవ్వలేకపోతే నెల నెల 2,000 రూపాయలు నిరుద్యోగంలో తిన్నాడు. 5 సంవత్సరాలు అంటే 60 నెలలు ఇంటూ నెలకు 2,000 రూపాయలు అంటే ప్రతి ఇంటికి 120,000 రూపాయలు ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా. గిట్లా పొత్తులు కూడి జిత్తులు చేస్తున్న దోస్తులకు గట్టిగా సురుకులు పెట్టిండు సీఎం సారు. ఉత్తుత్తి మాటలు నమ్మి మోసపోతే ఇప్పుడున్న పథకాలన్నీ ఆగిపోతాయి అన్నట్టు హెచ్చరిక చేసిండు. ఇక పబ్లిక్ కూడా పొత్తులు కూడిన దోస్తులకు సారుతోని కలిసి పొతం పెట్టనికే సిద్ధం అన్నట్టే చేస్తున్నారు. ఎర్రటి ఎండల కూడా కిక్కిరిసి నిలబడుతున్నారు, కొండంత అభిమానం చూపిస్తున్నారు.